ఈరోజు కాంగ్రెస్ సిపిఎం సిపిఐ టిడిపి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు తెలంగాణ జనసమితి అదేవిధంగా ప్రొఫెసర్ విశ్వేశ్వర్ గారు ఇంటి పార్టీ చెరుకు సుధాకర్ గారు అదేవిధంగా చాలామంది ఎర్రజెండా సోదరులు కామ్రేడ్ మిత్రులారా మీకందరికి కూడా లాల్ సలాం ఇయాల ఈ ధర్నా చౌక్ చూస్తుంటే ఆనాడు తెలంగాణ తల్లి విముక్తి కోసం ఏ విధంగా అయితే చేసి పెట్టి జెండా కట్టి తెలంగాణ విముక్తి కోసం కొట్లాడినమో ఇయాల ఈ ఇందిరా పార్కు దగ్గర ఈ ధర్నా చౌకులో దండు కట్టి చూస్తుంటే ఈ దండు కట్టిన మిత్రులను చూస్తుంటే ఇక ఇది ఆఖరి పోరాటం అని చెప్పి నాకు అనిపిస్తుంది. మొదటి తెలంగాణ ఉద్యమం 69లో జరిగినప్పుడు ప్రపంచానికి తెలంగాణ గళం వినిపించింది. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ ఈ ఆఖరి పోరాటం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన కోసం ఈ ధర్నా చౌకు నుంచి పెద్దలు నారాయణ గారి కారు నుంచి మొదలు పెడితే సోదరుడు వీరభద్రం వరకు చాడ వెంకటరెడ్డి గారు దాదాపుగా 50 సంవత్సరాల సుదీర్ఘ ఎర్రజెండ నీడన పేదోళ్ళ కోసం, బుక్కెడు బువ్వ కోసం, పేద ప్రజల కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ ఇడు ఉన్నారు. ఇవాళ ఇక్కడికి ధరణి బాధితులు, మల్లన్న సాగర్ ముంపు బాధితులు, ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన వాళ్ళు, కొత్తగూడెం భద్రాచలంలో ఆనాడు కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ కమ్యూనిస్టు పోరాటాలు చూసి 2006 మన చట్టాన్ని తీసుకొచ్చి, అటవీ చట్టాన్ని తీసుకొచ్చి పోడు భూముల పట్టాలు ఇస్తే వాళ్ళ సొంత పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటుంటే హరితహారం పేరు మీద ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కబ్జా పెట్టుకోవడానికి వస్తే ఆడబిడ్డలు కొంగుకు నడుం బిగించి ఆ ఫారెస్ట్ అధికారుల మీద పోరాటం చేస్తే జైలుకు పంపించిన మా ఆడబిడ్డలు 3 నెలల పాప పోడు భూముల కోసం, భూమి విముక్తి కోసం ఈ బిడ్డ 3 నెలల పసిపాప ఈ క్రూరమైన రాక్షస పాలన కేసీఆర్తో జైలుకెళ్ళిన చిన్న బిడ్డ కూడా ఇవాళ ఈ తెలంగాణ ఈ అమ్మాయి మీద డెకాయిటీ కేసులు, భూ కబ్జా కేసులు పెట్టి తల్లినే కాదు బిడ్డను కూడా జైలుకు పంపించిన దుర్మార్గమైన పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరూ నేను అడుగుతున్నా, ఈ చిన్న పాప ఏం పాపం చేసింది? తెలంగాణ రాష్ట్రంలో పుట్టడమే ఈ చిన్న బిడ్డ చేసిన నేరమా? వీళ్ళ తల్లిదండ్రులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2006 అటవీ భూముల చట్టం తీసుకొచ్చి ఏ పోడు భూములలో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళకు ఆనాడు పట్టాలు ఇస్తే హరితహారం ముసుగులో ఇవాళ వాళ్ళ భూములు గుంజుకుంటుంటే బాధతో దుఃఖంతో ఫారెస్ట్ అధికారులకు దండం పెట్టి కాళ్ళు పట్టుకొని ఈ భూమి మాది,
ఈ భూమి పోతే మా ఆత్మగౌరవం పోతుంది, ఈ భూమి తీసుకునే బదులు మా ప్రాణాలు తీసుకో అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కొడతారే, తల్లిదండ్రులనే కాదు మూడు నెలల బిడ్డను కూడా జైలుకు పంపించిన ఒక రాక్షసుడు కేసీఆర్ కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ రాక్షసుడి కుటుంబం చేతిలో తెలంగాణ తల్లి బందీ అయింది. 4 కోట్ల ప్రజల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ 4 చేతిలో బందీ అయింది. ఈ దుష్ట చతుష్టయం చేతిలో నుంచి ఈ తెలంగాణ విముక్తి జరగాలంటే గులాబీ చీడను వదిలించుకోవాలి. ఇవాళ ఈ గులాబీ చీడను వదిలించాలంటే ఈయనకు అండగా ఉన్న మోడీని బండకేసి కొట్టాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గమైన పాలన ఈ దేశ ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి నరేంద్ర మోడీకి అమిత్ షా కళ్ళకు కనిపిస్తలేవా? అట్లాంటి దుర్మార్గుణ్ణి అక్కున చేర్చుకొని పక్కన కూర్చోబెట్టుకొని తెలంగాణ ప్రజల గుండెల మీద తన్నిస్తున్నారంటే మీరిద్దరు తోడు దొంగలు కాదా? ఈ గల్లీలో ఉన్న కేడి, ఆ ఢిల్లీలో ఉన్న మోడీ ఒకే తానులోని ముక్కలా కాదా? మీరు ఆలోచన చెయ్యండి. కాబట్టి ఇయాల సోదరులారా, ఈ ధర్నా చౌకు గడ్డ మీద నుంచి తెలంగాణ బిడ్డలు గర్జిస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడను ఈ దేశాన్ని పట్టి ఏలి దోపిడీకి పాల్పడుతున్న ఇద్దరు గుజరాతీ పెట్టుబడిదారుల నుంచి విముక్తి కలిగించడానికి ఇవాళ మనం అందరం ఇక్కడికి వచ్చినాం. ఇవాళ నేను ఈ పేదోళ్ళని అడగదలుచుకున్నా. ఇవాళ పెట్రోల్ 100 రూపాయలైంది, డీజిల్ కూడా దాదాపుగా 100 రూపాయలైంది. కానీ వాస్తవానికి చాలామంది డ్రైవర్లు వచ్చారు సోదరులు, ఆ పక్క నుంచి చెప్తున్నారు మీ కష్టాలే సోదర, మాట్లాడుతుండండి. ఇవాళ 100 రూపాయలల్లా 65 రూపాయలు నరేంద్ర మోడీ కేసీఆర్ గారు కలిసి పన్నుల రూపంలో వసూలు చేస్తారు.